తెనాలి మున్సిపల్ ఎన్నికలు వచ్చేసినాయి. అందులో ఈరోజు 40 వార్డులకు వార్డులు వారి రిజర్వేషన్ జాబితాను మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. అందులో 12వ వార్డు ఎస్టీ మహిళల కోసం, 29వ వార్డు ఎస్టీ జనరల్ కోసం, 32, 39, 40 వార్డులు ఎస్సీ మహిళలకు, 1, 14, 28 వార్డులు ఎస్సీ జనరల్కు కేటాయించడం జరిగింది. ఈ విధంగా వార్డులు వారి జాబితాను తెనాలి న్యూస్ మీకు ప్రకటిస్తుంది. అందులో భాగంగా ఈరోజు 23, 13, 38, 24, 18, 16 వార్డులు బీసీ మహిళల కోసం, అంటే 6 వార్డులు మహిళలకు, 6 వార్డులు జనరల్కు, బీసీ జనరల్కు కేటాయించడం జరిగింది. అందులో బీసీ జనరల్ కోసం ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేసేటట్టయితే 17, 25, 22, 3, 5, 19వ వార్డులు బీసీ జనరల్ కేటాయించారు. అంటే 6 మహిళలకు 6 జనరల్కు బీసీలు కేటాయించడం జరిగింది. అంటే మొత్తం 12 బీసీలు కేటాయించారు. గతంలో కంటే మరి ఈసారి బీసీ రిజర్వేషన్ కొంచెం తగ్గినట్టుగా చెప్పుకోవాలి. అయితే మనం కనుక ఇంకొకసారి కనుక చూసేట 2, 31, 10, 6, 9, 21, 27, 11, 37, 38, 39, 37 జనరల్ మహిళలకు కేటాయించారు. అంటే మహిళలకి 10 వార్డులు జనరల్ అన్నమాట. అయితే అట్లాగే జనరల్ కానివ్వండి, అట్లాగే మహిళలకు 10 జనరల్ వార్డులు, అంటే జనరల్ వార్డులు అంటే ఎవరైనా సరే అటు ఏ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరైనా సరే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు పోటీ చేసేదానికి అనుగుణంగా 4వ వార్డు, 35వ వార్డు, 15వ వార్డు, 7, 30, 26, 35, 20, 34, 36 వార్డుల్ని జనరల్ కేటాయించారు. అంటే దాదాపుగా ఈ జనరల్కి 10 వార్డులు కేటాయించడం జరిగింది.